డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రకాశం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నవ్యాంధ్ర అడ్వకేట్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి సాగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇదా సుధాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమంతునిపాడు, మాజీ జెడ్పీటీసీ పాత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు నికరంగా భారతదేశంలో పోరాటంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీలో జిల్లా పార్టీలో లీగల్ దీనిలో చేరడం జరిగింది. ఇదా సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా పాస వెంకటేశ్వర నాయకత్వంలో వారు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినట్టు సరే తప్పకుండా జాగ్రత్త నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పిలుపులు ఇచ్చినా ఎటువంటి కార్యక్రమం చేపట్టినా వాటిని అన్నింటినీ జయప్రదంగా నిర్వహించడానికి నా వంతు పార్టీకి సహకారం అందిస్తానని చెప్పేసి ఇదా సుధాకర్ రెడ్డి అన్నగారికి తెలియజేస్తాను. రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వీరంతా కూడా ఆయన సపోర్ట్ చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే చెప్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన పేరు పెట్టుకొని వారు చేసేటువంటి దౌర్జన్యాలు, దగాదోగులు ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఆయన మేమంతా కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్రంలో భవిష్యత్ కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి మేము ముందున్నామని చెప్తూ అట్లాగే కొత్త వాళ్ళు కూడా ఈరోజు మిత్రులు సాగర్ గారు పార్టీలో లీగల్ గా జాయిన్ అయ్యారు. ఆయన ఈరోజు